అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతి రత్నాలు ధరించండి. భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీ అని సార్. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓటేయాలి అనే నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు, వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డి, ఈస గోడ మీద తెలియగా. ఎమ్మెల్సీ కవిత, జైల్లో అంతా ఓకేనా? తైతక్కలు ఆడావు కదా. కేటీఆర్, ట్విట్టర్ టిల్లు, ఎక్స్ టిల్లు, ఓకే, అండ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ టిల్లు. బండి సంజయ్, నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీగా ఉన్నా. బండి సంజయ్ అంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో బండి సంజయ్ అన్న అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు బాగుంటుండేనా, లేకపోతే ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంటుండే? బండి సంజయ్ కుమార్ గారు మాటలు చెప్పు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు భారతీయ జనతా పార్టీ. మేము 10 సెగ్మెంట్లలో గెలిచి చూపిస్తామంటా ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో మేము 17కు 17 గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓవైపు కవితక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి బీజేవైఎం యూత్ లీడర్, అట్లనే ఫైర్ బ్రాండ్ భార్గవి కళ్యాణ్ గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ టైం మనం కలిసి, ఏం జరుగుతుంది మీ రాజ్యంలో అంటే ఏం చెప్తారు? మా రాజ్యంలో అంటే భారతీయ జనతా పార్టీ రాజ్యంలోనా, ప్రజాక్షేత్రంలోనా, ఇందులో ఈ బీజేపీ రాజ్యంలో ఏం జరుగుతుందండి? అద్భుతంగా ఉంది. ఆల్ కార్యకర్తాస్ ఆర్ బిజీ విత్ దర్ వర్క్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి. మూడోసారి సక్సెసివ్గా ఇంకా భారీ మెజారిటీతో అప్ కి బార్ 400 పార్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఇంకొకసారి ప్రధాని చేయాలని ఒక సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటే సోషల్ మీడియా అంటే మీకు అత్యంత బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటా ఉంటారు ఎందుకు వేరే వాళ్ళతో? ఎవరితో పంచాయతీ పెట్టు? జనరల్గా ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా భార్గవి కళ్యాణ్ అంటే మనకి దండం పెడతాం, మాకు వద్దు అనే విధంగా ఉంటారు. అంటే ఎందుకు అట్లా? నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పాలి, నాకెలా తెలుస్తుంది. స్టార్టింగ్ నుండి అట్లే మాట్లాడతారా, లేకపోతే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోరు? అంటే యూ మీన్ అంటే ఎగ్రెషన్ గుర్తే మీరు దాన్ని పూజ కూర్చున్న విధంగా ఒక గంట సేపు చెప్తా ఉంటారు జనరల్గా, దీన్ని అడుగుతా. అది చెప్పడం మంచిది అంటున్నారా, మంచిది కాదంటున్నారా? అంటే ఆ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు మీ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు వేరే వేరే ఛానల్స్లలో. సో భార్గవి కళ్యాణ్తో మాట్లాడిన ఆమెతో మనం పెట్టుకోలేము అనే ఒక రేంజ్లో ఉంటారు. మేబీ సి, ఎదుటివాడు అడిగే క్వశ్చన్ బట్టి కూడా మనకు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం కొన్ని వాటి గురించి కష్టపడుతూ ఉంటాం. పర్సనల్గా కూడా పర్సనల్ లైఫ్ ఎంత ఎలా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా చాలామంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో, మేబీ నేను పిక్చర్లో మీకు కనిపిస్తుండొచ్చు, మేబీ నేను మాట్లాడడం కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ కొన్ని కొన్ని కనిపిస్తుండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు కార్యకర్తలు ఫ్రేమ్ ముందు కనిపించకపోయినా కూడా చాలామంది కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతం ఇదే మా ఎజెండా, ఇదే మా ఎజెండా అనే ఒక లైన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఏదో వస్తుంది అని అంటే తీసుకోలేని స్టేజ్లో వెళ్ళిపోయాం. మేబీ మాకు అదొక డిజీజ్ లాగా తయారైపోయింది. ఓకే, కోవిడ్ కన్నా భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏంటి అని అంటే సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతం, దేశం, ధర్మం. ఇది ఏంటనంటే మా రక్తంలో అణువణువు ఇలా ఇంజెక్ట్ చేయబడి ఉంది అనమాట మా శరీరంలో. కాబట్టి ఎప్పుడైనా దానికి అగేన్స్ట్, ఇప్పుడు మనం కష్టపడుతున్నప్పుడు దానికి సంబంధించి ఎవరైనా అగేన్స్ట్గా మాట్లాడుతుంటే ఆటోమేటికల్లీ మనకంటూ ఒక ఎగ్రెషన్ అనేది వచ్చేస్తుంది స్వతహక. అదే యాక్ట్ చేసింది కాదు, లేకపోతే యూనో ఒకళ్ళ మీద పగ పెట్టుకొని చెయ్యాలి. ఇప్పుడు నాకు కానీ కేటీఆర్ కానీ పర్సనల్గా పగే ఉంటుందండి, ఎప్పుడు మొహం కూడా చూసుకోలేదు. అలా చూసుకుంటే ఆయన ఒక మినిస్టరు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన చేతిలో ఒక రాజ్యమే ఉంది. అలా చూసుకుంటే ఆయన మేము క్వశ్చన్స్ చేసే స్టేజ్కి ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న తప్పులు, ఈ రాజ్యంలో చేస్తున్న తప్పుల గురించి మేము ప్రశ్నిస్తున్నాం. కవిత విషయంలో అయినా అంతే, ఎవరి విషయంలో అయినా అంతే, ఒక ఐడియాలజీ మీద మేమందరం వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఆ కసి ఉంటుంది, దానిని మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఒక 10 మందికి తెలియాలి వై బీజేపీ, వాట్ ఈస్ బీజేపీ, ఎందుకు మేము కష్టపడుతున్నాం, ఎందుకు వై దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకు మేము ఈ మార్గంలో వర్క్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేదు. నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా, ఒక 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, దట్స్ ద ఓన్లీ థింగ్. సో చాలా పార్టీస్ ఉన్నాయి, మీరు బీజేపీ పార్టీలోనే ఉండడానికి కారణం ఏమి ఉండవచ్చు? బీజేపీ ఈజ్ యాక్చువల్లీ పార్టీ విత్ డిఫరెన్స్ అండి. నేను పార్టీలోకి వచ్చినప్పుడు ఐఎమ్ జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. ఓకే ఓకే, ఇట్స్ వెరీ యంగ్. అంటే జనరల్గా ఏంటి అని అంటే ఏబీవీపీ కార్యకర్తలు అందరూ ఒక 16 ఇయర్స్ నుంచి కూడా, అంటే ఇంటర్మీడియట్ ఇంకా కొంచెం యూజీ ఆ స్టేజ్ వచ్చిన దగ్గర నుంచి ఏబీవీపీ అని చెప్పి పట్టుకొని తిరగడం, అందులో బాధ్యతలు చేయడము, స్టూడెంట్ లీడర్గా ఎదగడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ దట్ అంటే ఆ కైండ్ ఆఫ్ స్టూడెంట్ నేను అసలు కాదు. నేను ఎప్పుడు చదువు 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 ఇల్లు తప్ప ఇంకోటి తెలియదు. స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నట్టున్నారు ఎడ్యుకేషన్? యా యా యా, ఎడ్యుకేషన్ యా, అఫ్ కోర్స్.
సో ఏంటంటే నేను స్టూడెంట్ లీడ్ అని కాదు, నాకు ఆ బేస్ లేదు, అసలు ఈ పాలిటిక్స్ అనే ఈ జోన్ మనది కాదు. నాకు ఎప్పుడూ కూడా నా అంబిషన్స్ నాకు ఉన్నాయి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక అంబిషన్ పిహెచ్డి అవ్వాలి. సో నాకు చాలా 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 కోరికలు ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని విషయాల వల్ల యునో ఇట్స్ గుడ్, సమ్ టైమ్స్ మన జీవితంలో కొన్ని కష్టాలు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే దానివల్ల కూడా మనం మారుతూ ఉంటాం, మనకు కూడా ఇది కాదు లైఫ్, సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు బి డన్ అని చెప్పేసి ఒక మార్గం మళ్ళీ వెతుక్కోవడానికి స్టార్ట్ చేస్తుంటాం. పాలిటిక్స్లో కూడా చాలాసార్లు అంటే ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూసేవాళ్ళు, నాకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని విషయాలు మైండ్లో చాలా బలంగా పాతుకుపోయి ఉండేవన్నమాట. ఎందుకనంటే ఈ ఈ మన స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్ని చంపించేశారు నడి రోడ్డు మీద. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్. మనం చెక్ చేసుకుంటే దేశ భూభాగాలు విడిపోతున్నాయి అండ్ కొట్లాటలు జరుగుతున్నాయి. సో ఒక బేస్ లేకుండా, ఒక బేస్ లేకుండా హిస్టరీ చదువుతుంటే మన పుస్తకాల్లో మనం చదివి రాసేది ఒకటి ఉంటుంది, కానీ వాస్తవంగా జరిగింది ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ ఏమైపోయాయంటే దిల్ పుట్ సమ్ ప్రెషర్ ఆన్ యూ. మార్పు మనం తేలేమా? చదువుకో, ఇప్పుడు బాగా చదువుకున్న ప్రతి ఒక్కరు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు, అస్సలు చదువురాని వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు. చాలామంది నన్ను స్టార్టింగ్లో ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కూడా అడిగారు, మీరు పీజీ చేసి మీరు రాజకీయాల్లో ఎందుకున్నారండి, మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కదా. ఐఎమ్ ఏ మెరిట్ స్టూడెంట్, నేను పిహెచ్డీ చేసుకుంటే నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ వై పాలిటిక్స్? నేను అదే క్వశ్చన్ అడిగాను. అదేంటి అంటే చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకోవాలి, చదువులేని వాళ్ళందరూ మన నెత్తి మీద కూర్చొని తాండవం ఆడాలా? ఈజ్ ఇస్ ద కేస్? సి పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని నౌ ద జనరేషన్ హ్యాస్ టు కమ్ అప్. ఎందుకనంటే పొలిటీషియన్స్ ఆర్ లా మేకర్స్. మన చట్టాలు, ఇది భారతదేశంలో ఈ రీజన్ లోపల ప్రాంతంలో ఉండే చట్టాలు ఎలా ఉంటాయి, ఒక యునో యాజ్ అ సిటిజన్ మనకి ఎలాంటి రైట్స్ ఉండాలి, ప్రతి దాన్ని డిసైడ్ చేసేది ఒక పొలిటీషియన్. ఆ పొలిటీషియన్ ఎడ్యుకేటెడ్ లేకపోతే అది అసలు సెన్స్ ఉంటుందా దానికి ఏమైనా? ఐ డోంట్ ఫీల్ దట్. సో చదువుకున్న వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ అనే ఒక దాన్ని కూడా ఒక ప్రొఫెషన్, అది కూడా ఒక ఏమే, అది కూడా గోలే. నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ ఇవన్నీ ఎలా అయితే గోల్సో, ఇది కూడా ఒక గోల్గా పెట్టుకొని ఎప్పుడైతే వస్తామో దెన్ ఇట్ ఈస్ అ గుడ్ పొటెన్షియల్ కదా దేశం ఇంకా ముందుకెళ్ళడానికి, అదే ఒక పెద్ద బెనిఫిషియరీ ఫ్యాక్టర్ అవుతుంది. సో దట్ ఈస్ మై బిలీఫ్. జనతా పార్టీ అనేది పక్కన పెడితే ఇక్కడ రాజకీయం అనేది రొచ్చు రోత బురద అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి పాలిటిక్స్ ఈవెన్ ఐ బిలీవ్ దట్ ఈవెన్ ఐ బిలీవ్ దట్ పాలిటిక్స్ లో పోయిన తర్వాత ఈవెన్ దో అమ్మాయిలైనా సరే ఎవరైనా మహిళలు ఎవరైనా కూడా వాళ్ళని అంత అనవసరంగా ఇబ్బంది పెడతా ఉంటారు, ఏదో దాంట్లో ఇరికిస్తూ ఉంటారు అని చాలా కోణాలలో చర్చలు వినబడతాయి. ఇవన్నీ దాటుకుంటే ఎట్లా ముందు పోదాం అనుకుంటారు? ఈ బురదలలో ఈతలు కొట్టుకుంటే ఎట్లా పోతారు? సి ఒకటండి, నా ఐడియాలజీ చాలా క్లియర్గా ఉంది. బీజేపీ ఈజ్ అ వెరీ క్లీన్ అండ్ క్లియర్, అంటే దాని ఫిలాసఫీ అంతా కరెక్ట్గా ఉంది. అండ్ దానికి ఫ్యూచర్ ఏమేంటి, ఎలా చూస్తుంది భారతదేశాన్ని, వెన్ రాహుల్ గాంధీ కూడా ఇంకా క్యాస్ట్, ఇంకా ఎస్సీ ఎస్టీ వెనుకబడిపోయిన వర్గాలు వీటి గురించి మాట్లాడుతుంటే, ఇంకా ఈ జనరేషన్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీ మాత్రము 2047 వరకు ఈ భారతదేశాన్ని ఏ పొజిషన్లో చూద్దాం అనుకుంటున్నాము, ప్రపంచ దేశాల్లో ఈ దేశాన్ని కీర్తి ఎంతవరకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాం, సో దట్ ఈస్ ఆర్ వే. కాంగ్రెస్ వాళ్ళవే ఇలా ఉంది. సో ఆటోమేటికలీ యూత్ అనే వాళ్ళు ఎవరు ఎవరైనా కూడా దే ఆర్ లుకింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో అందుకే దే ఆర్ లుకింగ్ అట్ బీజేపీ, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే ఒక యూనో ఇంటెన్షన్ అనేది ఉంది. నాకు పాలిటిక్స్లో నేను ఎంతవరకు వెళ్తాను, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ మీ అండి. ఎందుకనంటే చిరంజీవి లాంటి అంత మెగాస్టార్, అంత ఫాలోయింగ్ ఉన్న పర్సన్సే ఓడిపోయి ఒక ఒక పక్కన ఉండాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా ఈ ఓకే, ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. హేమాహేమీలు ఓడిపోయారు ఈ భారతదేశంలో, ఈ కాన్స్టిట్యూషన్ బేసిస్లో ఎప్పుడైతే నిల్చున్నారో. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ భార్గవి ఎక్కడో ఉన్న భార్గవి తను ఏదో అవుతుందా అవ్వదా అనేది ఇట్స్ ఫ్యూచర్. మనం ఏదో రిజల్ట్ గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు పని ఆపేలేం కదా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఇస్ వర్కింగ్ ఫర్ మై పార్టీ, వర్కింగ్ ఫర్ మై ఐడియాలజీ. నేనేం నమ్ముతున్నాను, పార్టీ నాకు ఏం అప్పగిచ్చింది, ఈ వర్క్ నేను ఎలా చేయాలి అనే స్టాండ్ మీద నేను వర్క్ చేస్తున్నాను. టుమారో రిజల్ట్స్ అనేవి అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందంటే ఏం చెప్తారు, ఉందా లేదా అంటే ఏం చెప్తారు? షూర్లీ అండి, భారతీయ జనతా పార్టీ బలంగానే ఉంది, బలంగా ఉండాలి కూడా, ఉంటుంది కూడా. ఇంత బలంగా ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో బడాబడా నేతలు బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్ అన్న, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అన్న, వీళ్ళందరూ మామూలు లీడర్స్ కాదు. వీళ్ళతో మాట్లాడాలంటే లేకపోతే వీళ్ళతో వామో వాళ్ళని చూడాలంటేనే భయపడే రేంజ్లో ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు. ఇంత కీలకమైన నేతలు ఓడిపోయారంటే భారతీయ జనతా పార్టీ బలంగా లేదు కాబట్టి ఓడిపోయారనే చర్చ వినబడ్డది. సి మా సిద్ధాంతం చాలా బలంగా ఉంది, ఈ దేశం కోసం మా ఐడియాలజీ చాలా బలంగా ఉంది. ఏ అంశం మీరు తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం కష్టపడ్డాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఒక్క ఫైట్ చూపియండి. ఇప్పుడు నేను భారతీయ జనతా యువమోర్చా నుంచి వచ్చాను, బీజేఎంలో స్పోక్స్ పర్సన్గా చేశాను.
మీరు నన్ను అడిగితే భారతీయ జనతా యువమోర్చ భానుప్రకాష్ అన్న గారి అధ్యక్షతన ఎన్ని పోరాటాలు చేసింది? ఇట్ మేబీ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి అయినా, లేకపోతే ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అయినా, స్కాలర్షిప్స్ గురించి అయినా, లేకపోతే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి అయినా, జాబ్ నోటిఫికేషన్స్ గురించి, ఏదైనా కూడా ఫీజులు తగ్గించే విషయమైనా, ప్రతి విషయంలో భారతీయ జనతా యువమోర్చ ఫైట్ చేసింది, రోడ్ల మీదకి వచ్చింది, టీఎస్పీఎస్సీ ముట్టడి ఇచ్చింది. సో ఇలాంటివి చాలా కార్యక్రమాలు, పోరాటాలు భారతీయ జనతా యువమోర్చ చేసింది. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ యూత్ వింగ్ లో లీడర్స్ ని చూపించండి నాకు. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ధర్నాలు చేసి జైళ్ళకి వెళ్లారో, కేసులు భరించారో, ఇప్పటికీ భానుప్రకాష్ అన్నగారు నెల ఒక వారం రోజులు ఆల్మోస్ట్ 7 to 10 days కోర్టు చుట్టే తిరుగుతారు ఆయన మీద ఉన్న కేసులకి. అలా మా భారతీయ జనతా యువమోర్చాలో చాలా మంది నాయకులు ఉన్నారు, నా మీద కూడా 4 cases ఉన్నాయి, నేను తిరగాలి కోర్టులో. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటున్నాను. నేను అదే అంటానండి, ఇప్పుడు మా పోరాటంలో లేదు, బీజేపీ పార్టీ నిజంగా బలంగా ఉంటే ఈ కీలకమైన నేతలు ఓడిపోవాల్సిన కారణం ఏమొచ్చింది? బండి సంజయ్ అన్న 100% గ్రేట్ లీడర్ అని నేనే ఒప్పుకుంటున్నా, నేను పలుసార్లు మాట్లాడిన గ్రేట్ లీడర్. ఎస్, భారతీయ జనతా పార్టీ ఎక్కడో సిటీలో ఉండాల్సినటువంటి పార్టీని కూడా పల్లెటూరు దాకా తీసుకుపోయిన వ్యక్తి బండి సంజయ్, అది నేను ఒప్పుకుంటా ఫ్యాక్ట్. మరి అలాంటి బండి సంజయ్ అన్న ఎందుకు ఓడిపోయిండు ఎంపీ ఎన్నికలలో? ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేమందరం ప్రజల్లో తిరుగుతున్నాము, కార్యక్రమాలు చేశాము, నిత్యం నాకు తెలిసి ప్రతి ఓటర్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక 10 to 15 times కలిసి ఉంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి అని అంటే, ఏదైనా పనులు ఉన్నాయంటే, చిన్న చిన్న పనులు ఉన్నాయంటే వెళ్ళడము, వాళ్ళకి సహాయం, రూపాయి ఆశించి ఎవరు ఏ పనులు చేయలేము. బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కష్టపడుతూ వచ్చారు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, ఒక ఓకే పలానా పలానా వి విల్ సెలెక్ట్, లెట్ దెమ్ చూస్. ఇప్పుడు ఓటమి వచ్చినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ ఇమేజ్ ఏం డామేజ్ అవ్వదండి, ఎందుకంటే రాజకీయంలో గెలుపు ఓటమి, ఇట్స్ ఓకే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు అంత పెద్ద లీడర్, ఆయన రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఇట్లా వెంటకు తీసినట్టు మీకు పక్కన పడేశారు. కానీ అలా అని చెప్పేసి నన్ను, నేను ఇంత పెద్ద మనిషిని, నేనే పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళా, ఇలాంటిది నన్ను పక్కన పడేసింది, నాకెందుకు ఈ బీజేపీ అని వేరే పార్టీలో జాయిన్ అవ్వాల, మళ్ళీ అదే కండువ కప్పుకున్నారు, మళ్ళీ అదే జెండాను చేతబట్టారు, మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేశారు. ఇది కమిట్మెంట్, దిస్ ఇస్ ద కమిట్మెంట్. ఎందుకనంటే 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపన జరిగినప్పుడు వీ హ్యాడ్ నో క్లూ దట్ అట్లీస్ట్ మా పార్టీ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తారు అని, నో వన్ హ్యాడ్ క్లూ. 80 నుంచి కష్టపడ్డారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు అయ్యారు 2000s. ఎన్ని ఇయర్స్ పోరాటం జరిగింది. దాని తర్వాత 2014 అప్పుడు కూడా స్టెబుల్ గవర్నమెంట్ లేదు. 2014 ఇప్పుడు కదా నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ అనేది స్ట్రాంగ్ అయింది. కాంగ్రెస్ కంచుకోటలు కూడా బద్దలు కొట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేసింది అని అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు ఓకే మేము కష్టపడ్డాం, మాకు అర్థమైందంటే ఇంకొంచెం కష్టపడాలి, సో దెన్ మేము అలా తీసుకుంటాం. మేము ఎక్కడ పనిచేయడంలో లోపం జరిగింది? మేము ప్రజలకు అండగానే ఉన్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, మంచి మార్గాలను చూపిస్తున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. ఓకే ఇంకొంచెం కష్టపడాలేమో చేద్దాం. సో బండి, వి హావ్ దట్ పొటెన్షియల్. బండి సంజయ్ కుమార్ గారేనా, అరవింద్ అన్న గారేనా, రాజేందర్ గారేనా, ఎవరైనా, బండి సంజయ్ అన్నను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పది నుండి తొలగించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయిందని చర్చ వినబడి. ఎందుకంటే బండి సంజయ్ అన్న బీజేపీలో ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అందరికి ఫ్రీడమ్ ఉంటుండే, ప్రెస్ మీట్ పెడుతుండే, అందరూ మాట్లాడుతుండే, ఆయన ఎవిడెన్స్ తీసుకొస్తుండే, కేసీఆర్ కుటుంబాన్ని కడిగి పడేస్తుండే. ఎప్పుడైతే కిషన్ రెడ్డి అనే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చిరో, ప్రెస్ మీట్లు లేవు, మాట్లాడడం లేదు, బీజేపీ పార్టీ డౌన్ అయిపోయిన చర్చ వినబడ్డదని చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు 2 days ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు, మీరు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓపెన్ చేసుకోండి, 2 or 3 days ఒక ప్రెస్ మీట్ నడుస్తూనే ఉంటది. ప్రెస్ మీట్స్ అది, ఇది డజంట్ మ్యాటర్ అండి. ఓకే కిషన్ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మేబీ యాజ్ అన్ అవుట్సైడర్, ఒక జర్నలిస్ట్ అయినా, మీడియా ఛానల్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ చూసే విధానం ఒకలా ఉంటుంది. యాజ్ అ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను సిచ్యువేషన్స్ ని, నా ఇన్ పార్టీ సిచ్యువేషన్స్ ని నేను చూసే విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు బండి సంజయ్ కుమార్ గారిని తీసేయడం, ఈవెన్ కార్యకర్తస్ ఆర్ నాట్ రెడీ ఫర్ దట్, ఎవరు సిద్ధంగా లేరు. బండి సంజయ్ కుమార్ గారిని తీసేస్తారు అని 1 week నుంచి ఎప్పుడైతే వార్తలు వస్తున్నాయో, నేను బై నేచర్ నేను బండి సంజయ్ కుమార్ గారితో 5 పాదయాత్రలు చేసిన నాకు, ఆయనతో అంటే ఆయన ప్రతి అడుగు చూసొచ్చిన నాకు, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి, డైజెస్ట్ చేసుకోలేము. ఎందుకనంటే మా బాధ అంతా ఒకటే ఉండేది కార్యకర్తలు. ఇప్పుడు లక్ష్మణ్ గారు అధ్యక్ష పదవి చేశారు, కిషన్ రెడ్డి గారు అంతకుముందు చేశారు, బంగారు లక్ష్మణ్ గారు చేశారు, దత్తాత్రేయ గారు చేశారు, అంతకుముందు చాలా మంది కూడా రాష్ట్ర అధ్యక్ష పదవులు చేశారు. ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్స్ ని ఫేస్ చేసే ఛాన్స్ వచ్చింది. బండి సంజయ్ కుమార్ గారు ఇంత పాదయాత్రలు చేసి పార్టీని ఇంత ఒక స్టేజ్ లోకి తీసుకొని వచ్చి ఆయన అధ్యక్షతన
ఒక్కసారి ఎలక్షన్స్కి వెళ్ళి ఉంటే ఆయన లీడర్షిప్ ఏంటి అనేది తెలిసేది కదండి హైకమాండ్కి. మేమందరం బాధపడింది అంతే కానీ బండి సంజయ్ కాదు, కిషన్ రెడ్డి కాదు, ఇట్లాంటివి మాకు ఉండవండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తస్ ఆర్ నాట్ బౌండ్ టు అన్ ఇండివిజువల్. ఎందుకంటే రేపు పొద్దున ఇండివిజువల్స్ పార్టీస్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు కుత్బుల్లాపూర్, ఆయన సింహం పులి అని చెప్పి మేము భుజాలు వేసుకొని మోసం ఆయనని. కానీ ఈరోజు ఆయన అవసరార్థం, ఆయన రాజకీయ లబ్ధి, ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ చూసుకున్నారు స్టేట్లో. ఈ చేంద్ర పార్టీ ఓకే, సో మేము కూన శ్రీశైలం గౌడ్ గారు పార్టీ మార్పారు కాబట్టి యూ వాంట్ అస్ టు గో విత్ హిమ్? మేము కూడా ఆయన తెలియపోలేం కదా, మా సిద్ధాంతం మీద మేము కట్టుబడి ఉండి. అందులో కాంగ్రెస్ పార్టీ అస్సలే బద్ధశత్రుతో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు జాయిన్ అవుతారు? ది ఇండివిజువల్స్ డజంట్ మ్యాటర్ అండి. మేమందరం కార్యకర్త బాధపడింది ఒక్కటే ఒక అంశం, బండి సంజయ్ కుమార్ గారు ఒక నార్మల్ కార్యకర్త. ఆయన ఒక సాధారణ కార్యకర్త నుంచి కొన్ని దశాబ్దాల పాటు జెండాను మోసి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయి ఎంపీగా గెలిచి ఒక సామాన్య కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి వచ్చి ఈ పార్టీని నేను ఒకటే లక్ష్యం ఏం చెప్పింది హైకమాండ్, బీజేపీ స్టేట్ లో అధికారంలోకి తీసుకొని రా, బాధ్యతలు చేతిలో పెట్టింది. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఆయన బాధ్యతగా తీసుకున్నారండి దాన్ని. ఆయన ఏదో నేను రాష్ట్ర అధ్యక్షుని అహంకారం గర్వము లేకపోతే ఇది నా కుర్చీ అనే స్టేటస్ కోసం ఆయన రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకోలేదు. ఆయన తీసుకుంది ఎందుకంటే ఒకటే సంకల్పం ఏంటి, బీజేపీ అధికారంలోకి రావాలి. ఆయన మాకు మీటింగ్స్ అయ్యేటప్పుడు ఎలాంటి మాటలు చెప్పేవారంటే, ఒకరోజు సన్స్ట్రోక్ తగిలింది ఆయనకు, ఆల్రెడీ హార్ట్ లో స్టంట్ ఉంది, ఎవ్రీవన్ నో దిస్. ఆ రోజు సన్స్ట్రోక్ తగిలితే డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు, వద్దు ఒక 2 డేస్ రెస్ట్ కావాలి, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, కరెక్ట్ కాదు, హెల్త్ ప్రాణం మీదకి వచ్చిందండి ఆయనకు సిచ్యువేషన్. మీరు నమ్ముతారా, మధ్యాహ్నం 3 గంటలకు పడితే 6 గంటలకు మళ్ళీ బయటకు వచ్చి 11 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. హార్ట్ లో స్టంట్ ఉండి సన్స్ట్రోక్ తగిలిన వ్యక్తి 50 ఇయర్స్ ఏజ్ పర్సన్. ఆయన మాకు మీటింగ్ అయ్యేటప్పుడు అనేవారు, అన్న ఏందన్నా నువ్వు, కొంచెం రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మేము ఉంటామన్న ఈయనే ఉంటాం, మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ నడుద్దాం అంటే ఏమేద్దమ్మా, నేను చచ్చిపోయాననుకో, అప్పుడు ఈ పాదయాత్ర కూడా అవసరం లేదు, పార్టీ సీదా అధికారంలోకి వచ్చేస్తుంది అంటారు. అంటే నా ఒక్క ప్రాణత్యాగం వల్ల పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీగా ఉన్నా. దట్ ఈస్ హి స్టాండ్. బండి సంజయ్ కుమార్ గారు అంటే ఆయన సిద్ధాంతం మీద ఆయనకున్న గ్రిప్ ఎవరికి ఉండదండి. మీరు డాడీ అని పిలుస్తారంటే ఎందుకనంటే, నేను నాన్న అని పిలుస్తాను అయ్యా. ఎందుకనంటే తనకున్న స్టాండ్ ఎవరికి అంటే అంత సామాన్యంగా వచ్చే స్టాండ్ కాదండి. పదవి ఉన్నా లేకపోయినా నాయకులు, ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా ఒక టికెట్ ఇవ్వకపోతే పార్టీ మీద బురద చల్లడం, ఒక పోస్ట్ ఇవ్వకపోతే పార్టీ మీద బురద చల్లడం, లేకపోతే వీళ్ళు కాదు అనుకొని ఇంకోళ్ళని ముందుకు తీసుకొని వచ్చి పెడితే బురద చల్లడం, ఇంకో పార్టీలోకి వాళ్ళ సొంత లాభాల కోసం పార్టీలు మారే వాళ్ళు కూడా పార్టీ మీద బురద చల్లడం, ఇలా ఇన్ని ఉన్నా కూడా బండి సంజయ్ కుమార్ ఒక రాష్ట్ర అధ్యక్షుడి పదవి అండి, అంత ఈజీ కాదు. తల తీసేసినట్టే ఏకంగా అయినా కూడా ఆ కష్టాన్ని మనసుకు తీసుకున్నారు, బాధపడ్డారు చాలా. బండి సంజయ్ కుమార్ గారు చాలా సున్నిత స్వభావాలు అండి, చూడ్డానికే గాంభీర్యం అంతా. ఆయన ఒక చిన్నపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందో అంత ఆ మృదు స్వభావి ఆయన. అలాంటి పర్సన్ తీసుకోలేకపోయారు. నేనేం తప్పు చేశా, ఆయన అడిగింది ఏంటంటే నేను ఇంత చేశాను కదా, నన్ను ఎందుకు తీశారని అడగల, నేనేం తప్పు చేశాను చెప్పండి, నేను సరిదిద్దుకుంటా అన్నారు. నేనేం తప్పు చేశాను, పార్టీ సిద్ధాంతానికి అగేన్స్ట్ వెళ్ళాను, ఏదైనా లైన్ మిస్ చేశాను, నేను ఎంత బాధపడ్డారో మాకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ ఎవరిని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినవి, ఆయన బండి సంజయ్ ఫాలోవర్, నేను ఇంత పాదయాత్రలు చేశాను సంజయ్ అన్న గురించి, అన్న నెంబర్ తిరిగినా బండి సంజయ్ మంచి అనే అంటాడు, నన్ను ఎవరు చూసినా అదే మాట అంటారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే అంత మంచి రాజకీయ నాయకుని సపోర్ట్ చేసే వ్యక్తిత్వం ఉంది అని అంటే నాకు ఐఎమ్ గ్రేట్, నేను యాక్సెప్ట్ చేస్తా దాన్ని. అంత వ్యక్తి అలాంటి కోల్పోయినా కూడా నాకు వాయిస్ ఉంది, నేను మాట్లాడలేనా పార్టీకి అగేన్స్ట్గా, నేను ప్రశ్నించలేనా బండి సంజయ్ ఎంత చేస్తా, మీరు ఏం చేస్తున్నారని నేను, కానీ మాట్లాడినవాళ్ళు ఎవరిని. తప్పు పార్టీ లైన్ అంటే పార్టీ లైనే. పార్టీ ఏం చెప్పింది, నువ్వు అధ్యక్షుడు కాదు అంటే పక్కన తప్పుకో, జెండా పట్టుకో, కార్యకర్త ఉండు, ఏం నష్టం? మీరు చూడండి, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పదవి తీసేసిన తర్వాత బీజేపీ కార్యకర్త అని ప్రొఫైల్లో బయో మెన్షన్ చేసుకున్నారు. గుండెల్లో దమ్ముంటే తప్ప ఆ స్టాండ్ ఉండదండి, అది ఓన్లీ బండి సంజయ్ కుమార్ గారికే సొంతం. అలాంటి వ్యక్తి ఓడిపోయారంటే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు పదవి పోతేనే ఆయన టీకే మళ్ళీ ట్రై చేద్దాం, మనలో ఏం తప్పు ఉందో, లెట్స్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని చెప్పి మళ్ళీ ఆయన పార్లమెంట్ స్థానంలో అయితే ఆయన ఆపలేరుగా, ఆయన పార్లమెంట్ పరిధిలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఎవరు ఆపుతున్నారు ఆయన్ని? రోజు పొద్దున్న లేస్తారు, తిరుగుతారు, అర్ధరాత్రి ఎప్పుడు వస్తారు, తిండి లేదు, నిద్ర లేదు, ఆయన కష్టం అయింది, ప్రజల మనిషి, ఆయన అలానే ఉన్నారు, ఆయన మా అందరి గుండెల్లో అలానే ఉంటారు.
సో బండి సంజయ్ అన్న అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు బాగుంటుండేనా, లేకపోతే ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంటుండే? దేర్ ఇస్ నో కంపారిజన్ అండి. వెన్ హైకమాండ్ హ్యాస్ డిసైడెడ్ వీళ్ళు మీ అధ్యక్షులు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఒక ఏమంటారు సిస్టమ్ రెడీ చేస్తారు, దీని ఈ సిస్టమ్లో మీరు వర్క్ చేయాలి, వీ హ్యావ్ టు వర్క్. దెర్ ఇస్ నో దిస్ అండ్ దట్. ఓకే, దట్ ఈస్ ఒక ఏమంటారు కమిట్మెంట్ ఉన్న బండి సంజయ్ కుమార్ గారు మాటలు చెప్తున్నారు, ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అయితే వాళ్ళు ఏం చెప్తే అది పాటించడం, అది చేయడం తప్ప. ఇంకో స్టాండ్ నీ సొంతగా నీకు అనిపించింది, నీ బుద్ధి పుట్టింది కాబట్టి నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడే హక్కులు నీకు లేవు. దిస్ ఈస్ ద ఐడియాలజీ అండ్ దిస్ ఈస్ ద సిస్టమ్, పార్టీ నేర్పించిన సిస్టమ్ ఇది. అది ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తగా నేను కూడా, మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే బండి సంజయ్ కుమార్కి అయితే బండి సంజయ్ కుమార్ గారి గురించి కొట్లాడా, ఆయన కోసం మాట్లాడా, ఆయనకు జైల్లోకి పంపిస్తే ఆయన కోసం మాట్లాడాను, ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఆపద వచ్చినా కూడా ఆయన కోసం కూడా నిలబడతాం. ఎందుకనంటే మా లీడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా. ఓకే, సో భారతీయ జనతా పార్టీలో ఒకరికి ఒకరికి పడదు, పంచాయతీలు అయితే అని చెప్తా ఉంటారు, ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సెప్షన్లో చూడండి, ఒకళ్ళకి ఒకరికి పడట్లేదు అనుకోండి, డిడ్ దట్ స్టాప్ ద డెవలప్మెంట్ దట్ బీజేపీ ఈస్ డూయింగ్? బీజేపీ వీళ్ళకి వీళ్ళకి పడట్లేదు కాబట్టి బీజేపీ రోడ్లు వేయడం ఆపేసిందా, ఐఐటీలు పెట్టడం ఆపేసిందా, ఎయిమ్స్ నిర్మించడం ఆపేసిందా చెప్పండి, లేకపోతే పేద ప్రజలకి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం ఆపేసిందా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయా, ఎడ్యుకేషన్ ఆగిపోయిందా, వైద్యం ఆగిపోయిందా, ఏమైపోయింది భారతదేశంలో? ఒక ఇద్దరు కొట్టుకోవడం వల్ల, ఇద్దరు పడడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజలకి ఏమైనా నష్టం జరిగిందా? దెన్ ఇఫ్ దెర్ ఈస్ నో లాస్ దేర్, దిస్ డజంట్ మ్యాటర్ కదా, దీంతో మాకేం పని? ఓకే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనిషిని, నాకు కూడా ఒక ఇగ్గో, నాకు కూడా అహం, నేను ముందెళ్ళాలి, నాకే బాధ్యతలు ఉండాలి, నేను ఈ పోస్ట్లో ఉండాలి, నా స్టేటస్ చూపించుకోవాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. ఒకళ్ళు ఇంకోళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నానంటే చుక్ 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 నడుస్తూనే ఉంటుంది. దట్ డజంట్ మ్యాటర్ నా విషయంలో అయితే. నేను నా ఒపీనియన్ ఏంటంటే, అది భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని ఎక్కడైనా ఆపుతుందా? లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజలు చేసే మంచి ఎక్కడైనా ఆపుతుందా? సంక్షేమం ఎక్కడైనా ఆగుతుందా? ఈ దేశం ఎకానమీ ఏమైనా తగ్గిపోతుందా? ఏం లేనప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ కదండి. ఇది ఎలా అయిపోతుందని అంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి లేదు నొప్పి, పక్కడికి వచ్చినట్టు అవుతుంది. పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఆరాటం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కూడా. అబ్బా వీళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటాడు, వీడు భర్త ఎప్పుడు మంచి చీరలు తెస్తాడు, ఇవి తెస్తాడు అవి తెస్తాడు, వీళ్ళు ఎప్పుడైనా కొట్టుకుంటే చూద్దాం అని వేచి చూసే వాళ్ళు ఉంటారు చూడండి పక్కింటి వాళ్ళు. అలాంటి మైండ్ సెట్ తయారైపోయింది. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు నా విషయంలో. అభివృద్ధి మాత్రమే పాయింట్ ఆఫ్ డిస్కషన్. మనం ముందుకెళ్తున్నాం, ఏ దిశలో అడుగు వేస్తున్నాం అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఓకే, భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీ అని చాలా మంది చెప్తా ఉంటారు. ఓన్లీ వాళ్ళు కాషాయ జెండాని పట్టుకుంటా ఉంటారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కాషాయ జెండా పట్టుకుని తిరిగినా కూడా మనల్ని పోలీసు వాళ్ళు కూడా ఆపరు, అట్లుంటది పార్టీ. సో మనం ఎట్లా నమ్మాలి భారతీయ జనతా పార్టీకి, ఎందుకు ఓటేయాలి అనే కోణాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? కాషాయ కండు వేసుకున్న వాళ్ళు, కాషాయ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉగ్రవాదులు కాలేదు కదండి. ఎస్ అన్న, ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం, మా ధర్మాన్ని మేము రక్షించుకోవడం కోసం మాట్లాడుతున్నాం, కానీ వేరే ధర్మాల్ని అంతం చేయడానికి మేము మాట్లాడట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాషాయం జెండా అండ్ ఇతర రంగురంగుల జెండాలు. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మేము కాషాయం జెండా పట్టుకొని వెళ్ళినా ఒక 10 మందికి ఉపకారం చేస్తాం, కానీ అపకారం అయితే చేయం. ఓకే, సో దాంతో నష్టం అయితే ఏం లేదు, సమాజానికి నష్టం లేదు, దేశానికి అంతకన్నా లేదు. బీజేపీ పార్టీకి ముస్లింస్ ఓట్లు వద్దా? తప్పకుండా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇట్స్ దేర్. కావాలా వద్దా ముస్లిం ఓట్స్? ఉత్తరప్రదేశ్ లో యోగి గారు గెలవడానికి 66% ఆఫ్ ద ముస్లిం ఉమెన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఓటేశారు. ఈవెన్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇట్ డజంట్ మ్యాటర్, అసలు దాని ఆ కోణంలో లేదండి. ఓట్ బ్యాంక్ ఇస్ దేర్, డెఫినెట్లీ ఇస్ దేర్. ఎందుకు ఇప్పుడు మాధవీలత గారు హైదరాబాద్ పార్లమెంట్ లో కొట్లాడుతున్నారు, దెన్ 50% ప్లస్ ఓట్ మెజారిటీ వాళ్ళే ఉన్నారు కదా, ఓట్స్ అన్ని వాళ్ళవే ఉన్నాయి కదా, దెన్ వాళ్ళు కూడా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ మాకు మైనారిటీ సెల్ ఉంది, మైనారిటీ మోర్చా ఉంది మాకు భారతీయ జనతా పార్టీలో. ఎలక్షన్స్ వచ్చినప్పుడే మీకు ఇటు ముస్లింస్ లేకపోతే వాళ్ళు వీళ్ళు గుర్తుకొస్తారు తప్ప, ఎలక్షన్స్ ముందు ముస్లింస్ మసీదులు దోవండి, గుళ్ళు వెళ్తాయి, అవి వెళ్తే మీరు తీసుకోండి, మేము తీసుకుంటాం, ఇవన్నీ మాటలు కొన్ని కూడా మాట్లాడారు కదా సంజయ్ అన్న ఇట్లా వాళ్ళంతా. సో కొంత కోణాలు ఏంటంటే, ఒక చర్చ ఏంటంటే, ఎలక్షన్ వచ్చినప్పుడే వీళ్ళకు ముస్లింస్ గుర్తుకొస్తారు, క్రిస్టియన్స్ గుర్తుకొస్తారు, వాళ్ళు గుర్తుకొస్తారు, వీళ్ళు గుర్తుకొస్తారు, తర్వాత ఇక వీళ్ళంతా సెటరేట్ అయిపోతారు, మళ్ళీ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారనే ఒక చర్చ పడుతుంది బయట. జనరల్గా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు 5 ఇయర్స్ పీరియడ్లో మేము రూల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పథకం ప్రవేశపెట్టారు అనుకోండి, అది ఓన్లీ హిందువుల్ని ఏరి ఇస్తున్నారా, ముస్లింలకు రావట్లేదు అంటారా, అందులో లబ్ధిదారులు ముస్లింస్ లేరంటారా? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేస్తున్నాం, ఈ రోడ్లు బీజేపీ వేసింది కాబట్టి ముస్లింలు ఈ రోడ్డు ఎక్కి వెళ్ళడానికి లేదు, పక్కన మట్టిలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి
అని ఏమైనా ఉందా? హర్ ఘర్ నల్సే జల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చా నరేంద్ర మోదీ గారు. అంటే ఓన్లీ వాటర్ అనేది హిందూస్కే నల్లాలు పెట్టించి ముస్లింస్కి పెట్టించలేదు. ద వెరీ ఫ్యాక్ట్ ఇస్ మోర్ దెన్ 25% నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో మోర్ దెన్ 25% లబ్ధిదారులు ముస్లింసే. అది మనం గమనించాలి. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నారు, అందులో 20 కోట్ల మంది ముస్లింలే ఉన్నారు. మీరు చూడండి రేషన్ షాప్ ముందు ముస్లింలు తైలీలు పట్టుకొని నించోట్లే, అంటే ఇవ్వక బియ్యం ఇవ్వకపోతేనే వాళ్ళు నించుంటున్నారు అక్కడ వెళ్ళి. అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడ లోటు చేశారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు? ముస్లింస్కి లోటు చేశారా? ఈ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఓన్లీ ఫర్ హిందూస్ అని ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిందా? వచ్చిందా చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎయిమ్స్ ని ఓపెన్ చేశారు. ఎయిమ్స్ లో కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం, వాళ్ళకు మాత్రమే వైద్యం అందుతుంది, ముస్లింస్ కానీ ఇతర మతస్థులు కానీ వైద్యం లేదు అని పెట్టామా రూల్స్? లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి బీజేపీ ఎందుకు మైనారిటీస్ ని పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? చరిత్రలో జరిగిన తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే భారతదేశంలో ఉంటూ ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే దేశాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళనే పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుంది. దే ఆర్ నాట్ టార్గెటింగ్ ముస్లిమ్స్, దే ఆర్ టార్గెటింగ్ టెర్రరిస్ట్. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని టెర్రరిజం చేసే వాళ్ళని మాత్రమే ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఇంకో 77th ఇస్లామిక్ కంట్రీగా మారుస్తాం అంటున్నాడుగా ఓవైసీ మిస్టర్ సాబ్. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం తప్ప మేము అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా మైనారిటీస్ ఆర్ 25, అదే అంటున్నా కదండి, 1/4 ఆఫ్ ద మైనారిటీస్ గెటింగ్ దిస్, అంత పర్సంటేజ్ మైనారిటీస్కే వస్తున్నాయి సంక్షేమాలు. సో వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఏంటి అని అంటే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్. హిందూస్ కా ప్రయాస్ హిందూస్ కా విశ్వాస్ అనలే నరేంద్ర మోదీ గారు, సబ్కా అన్నారు. కిస్కా సబ్కా అంటే ఎవరు? ఈ దేశాన్ని నా దేశం, ఇది నేను బాగుపరచుకోవాలి అనే ఒక సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి పిడికిలు బిగించి నా దేశం కోసం నేను పోరాటం చేస్తా, నా దేశం అభివృద్ధి కోసం నేను ఐ డూ మై పార్ట్, ఐ డూ మై పోర్షన్ ఆఫ్ ద వర్క్ అని ముందుకెళ్లే వాళ్ళు. ఇట్ మే బి ముస్లిం, ఇట్ మే బి క్రిస్టియన్, ఇట్ మే బి ఎనీవన్. ఓకే, సో భారతీయ జనతా పార్టీ లాస్ట్ క్వశ్చన్ తో మనం ఈ బీజేపీ పార్టీ టాపిక్ క్లోజ్ చేద్దాము. బీజేపీకి 17 సెగ్మెంట్లలో ఎన్ని వస్తాయని మీరు అనుకుంటారు? వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. 17 అన్ని పాల సి అదే అత్యాస అండి నన్ను అడిగితే. సి అట్లా అని చెప్పేసి బై ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ని బీజేపీ కూడా అది గెలుస్తామా అనే క్వశ్చన్ మార్క్ యూజువలీ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది, ఎంఐఎం కంటిన్యూస్ గా 5 టైమ్స్ సక్సెసివ్ గా విన్ అయ్యింది, ఓవైసీ ఎంపీగా ఉన్నాడు. సో దాన్ని ఎట్లా ఆ కంచుకోటల్ని ఎట్లా బద్దలు కొట్టాలి? ఎవ్రీ టర్మ్ ఒక స్ట్రాటజీ మీద వెళ్తున్నారు. అది సర్లే అది ఓడిపోతాం కదా, అక్కడ ఓట్స్ ఉన్నాయి, ఓట్ శాతం ఉంది, ఓటింగ్ శాతం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ అక్కడ గెలుస్తామా, గెలవాలి అంటే ఏం చేయాలి అని ఒక స్ట్రాటజీ ఉంటుంది కదండి. బట్ స్టిల్ దాన్ని వదిలేదు. ఇప్పుడు మాధవలత గారు తీసుకొని వచ్చారు, ఎలా కొట్లాడుతున్నారు ఆవిడ, హౌ అగ్రెసివ్ షీఈస్ గోయింగ్ ఫర్ ద పార్లమెంట్. సో ప్రతి పార్లమెంట్ కి ఒక స్ట్రాటజీని తీసుకొని భారతీయ జనతా పార్టీ ఇస్ వర్కింగ్. సో 15 కొడతామా అని అంటే 17 వి కాన్ సే, బట్ వీఆర్ వర్కింగ్ విత్ 17. మేము పనిచేసే 17 వర్క్ చేస్తున్నాం. ఎంత వస్తాయి? వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. 10 మీద కాన్ఫిడెన్స్ ఉందా? 10 నెంబర్ మీద కాన్ఫిడెన్స్ ఉందా? అదే చెప్తున్నాను కదా, 17 మీద వీఆర్ వర్కింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టు కమ్. ఎందుకనంటే అప్కి బార్ 400 పార్ అన్నాం. ఇక్కడ నుంచి ఎంపీ సీట్లు మనం ఎన్ని ఇవ్వగలుగుతాం? ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉన్నారు. ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, 2 సార్లు పరిపాలన చూసారు మోదీ గారు పరిపాలన. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పేది ఏంటి, ఐ విల్ గెట్ దిస్ నేషన్ టు ద 3rd largest ఎకానమీ. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎవ్రీ సెక్టర్ విల్ డెవలప్, గివ్ అస్ అన్ ఆపర్చునిటీ అని అదే కదా చెప్పేది. 24/7 ఫర్ 2047 అన్నారు నరేంద్ర మోదీ గారు. హీస్ వర్కింగ్ 24/7 దేని గురించి అని అంటే 2047 100 ఇండిపెండెన్స్ జరుపుకునే టైంకి మన భారతదేశం యొక్క స్ట్రక్చర్ని ఆయన మొత్తం స్కెచెస్ పెట్టుకున్నారు. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, కాబట్టి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, ఇట్ ఈస్ మన దేశం గురించి కదా. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ ఓటర్ టు ఓట్, అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారి మీద, ఈవెన్ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని కండువలు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా, బీఆర్ఎస్ కండువలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా, నౌ ఇట్స్ టైమ్ టు ఓట్ ఫర్ మోడీ, దే ఆర్ రెడీ టు ఓట్ ఫర్ మోడీ. సో అది మా కాన్ఫిడెన్స్. ఓన్లీ అయోధ్య నిర్మాణం చేసారు కాబట్టి సో వీళ్ళకు ఇన్ని ఓట్స్ అనే ఒక కోణం వినబడుతున్నది బయట. ఓన్లీ అయోధ్య ఈజ్ నాట్ ద మ్యాటర్ అండి,
నరేంద్ర మోదీ గారు చేసిన యునో కృషి ఈ పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాల్లో చేయలేకపోయింది. ఒక్క రామ మందిరం ఏంటండి, రామ మందిరం ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్, ప్రతి హిందూ గర్వపడాల్సిన విషయం అది. ఎందుకుగా చెప్పండి, లక్షలాది మంది కొట్లాడారు. రామ మందిరం ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటది కదా అని ఓపెన్ చేసిరని వినబడుతుంది బయట. యునో లాస్ట్ టైం చాలా మంది మీడియా వాళ్ళు వీళ్ళు రామ మందిరం కడతా అన్నారు, వీళ్ళతో కాదు, వీళ్ళ ఎజెండాలో అది ఉంది, 370 ఆర్టికల్ ని తీసేయడం కానీ రామ మందిర నిర్మాణం కానీ ఇలాంటివి చాలా కోణాలు ఉన్నాయి. కానీ ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఓన్లీ ఓట్లు వస్తాయి. దిస్ ఇస్ నెవర్ ఎ స్ట్రాటజీ అండి. ఒక పార్టీ నిలబడాలి అంటే ఓట్లు కావాలి. దట్ డజన్ మీన్ మేము చేసే ప్రతి పని ఓట్ల కోసమే చేస్తున్నాము. దెన్ అట్లా అయితే మేము మసీదులు కూడా కట్టించాలి. మైనారిటీ ఓట్స్ కావాలంటే మసీదులు కూడా కట్టించాలి, మేము కట్టించట్లేదు కదా. దెన్ అదేంటి, ఇట్ డజంట్ మ్యాటర్. అదొక అది నరేంద్ర మోదీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాముడు ఈ భారతదేశం యొక్క ఐకన్, ఆయన మనల్ని సింబలైజ్ చేస్తున్నాడు. ఓకే, మనకి ఎలా అయితే 4 సింహాల అది ఉంటుంది కదా స్టాంప్, ఒక చక్రం ఎలా అయితే ఉంటుందో రాముడు కూడా మనకు ఒక ఐకన్. దాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు, అది మన రూట్. ఓకే, రూట్స్ని వదిలేసుకుంటే చెట్టు లేదు, సో ఆ రూట్స్ని మనం వదులుకోకూడదు. అంతేగాని దీన్ని మళ్ళీ మతం, ఎంతమంది పోరాటాలు చేస్తూ వచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, ఎందుకు చెప్పుకుంటాం, ఎంతోమంది పోరాడారు ఈ రాష్ట్రం గురించి, ఇక్కడ కావాల్సిన హక్కుల గురించి, ఇక్కడ మనకు రావాల్సిన సంపద గురించి, అవునా కదా. నియామకాల విషయంలో నీళ్లు కానీ నిధులు కానీ ఏదైనా కానీ ఇంతమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి, తెలంగాణ గడ్డ అంటే పోరాటాల గడ్డ, ఒక విప్లవం పుట్టిన గడ్డ, ఒక పౌరుషం ఉన్న గడ్డగా పేరు వచ్చింది మనకు కూడా. రాముడి అసలు రాముడు అయోధ్యలో పుట్టాడు అనేది రామాయణంలో మొదట్లోనే ఉంటుంది కదా మనకి. మరి అలాంటి అయోధ్యలో రామ మందిరం లేదు. రేపు పొద్దున పిల్లలకి అమ్మ నువ్వు రామ మందిర అయోధ్యలో ఉంటుందన్నా, రాముడు అయోధ్యలో పుట్టాడన్నా, కానీ అయోధ్యలో రాముడు గుడే లేదు కదా, అంటే రాముడు కల్పితమా? కాంగ్రెస్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. బాబ్రీ మసీద్ ఓపెన్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? కరెక్ట్ ఎలక్షన్ టైం ముందే ఇచ్చారు, మైనారిటీ ఓట్ల కోసం. మరి అప్పుడు దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కానీ అక్కడ ఆస్త ఎవరిదండి? ఒక ముస్లిం ఆర్కియాలజిస్ట్ కేకే మొహమ్మద్ సార్ క్లియర్ గా చెప్పారు, ఏంటి అక్కడ ఒక హిందూ టెంపుల్ ఉన్న ట్రేసెస్ మాకు దొరికాయి విత్ ప్రూఫ్స్. అక్కడ అంతకు ముందు ఒక మందిరం, ఇప్పుడు హిందూస్ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి, యూ బిలీవ్ ఇన్ దట్? అవునా కదా, మన గుళ్ళో ఆర్కిటెక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్. ముస్లిమ్స్ మీరు చూడండి, దర్గా చూడండి, దర్గాలు కానీ మసీదులు కానీ ఆర్కిటెక్చర్ పెద్దగా ఏముండవు, టోమ్స్ తప్ప ఏముండవు, దాని గురించి చెప్పుకున్న వేస్ట్. క్రిస్టియన్ ఆర్కిటెక్చర్ రిలీజియస్ బేసిస్ లో చూసుకుంటే ఎందుకనండి, కైలాస్ టెంపుల్ చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టిల్ డేట్. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా కింద నుంచి పైకి చెక్కుంటూ వెళ్ళడమే కష్టం. ఓకే, పైన కిందకి చెక్కారు టెంపుల్ ని, అప్వర్డ్ డౌన్. ఓకే, ఎప్పుడు, ఎన్ని వేల సంవత్సరాల కింద, అంటే ఆ నాలెడ్జ్ ఎంత ఉంది మనకి ఆ టైంలో? వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. దేని మీద టార్గెట్ చేస్తున్నారు మనల్ని, వై దే ఆర్ టార్గెటింగ్, హౌ దే ఆర్ టార్గెటింగ్, దేని మీద మనం ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు రాముడి అస్తిత్వం మీద కొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది? యాంటీ హిందూస్ అందరు ఎందుకు ప్రయత్నించారు? యాంటీ నేషనలిస్ట్ ఎందుకు ప్రయత్నించారు? ఈ దేశాన్ని వెనుకబడిపోయిన దేశంగా ముద్ర వేసేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ హయాంలో పడిపోయింది, ఇప్పుడు పడలేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది ఇంకా మూఢనమ్మకాల దేశంగా మిగిలిపోలేదు. ఓకే, భారతదేశం గురించి ప్రపంచ దేశాల్లో ఎన్నో అగ్రగణ్యంలో ఉన్న యుఎస్ లాంటి దేశాలు కూడా పొగుడుతున్నాయి ఈరోజు భారతదేశాన్ని. ఎందుకు? బికాజ్ ఆఫ్ అవర్ కల్చర్, బికాజ్ ఆఫ్ అవర్ రూట్స్. దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతమంది కొట్లాడినప్పుడు రామ మందిరానికి న్యాయం జరగకపోతే, ఇప్పుడు మీరు ఎప్పుడు మైనారిటీస్ 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 అంటున్నారు. ఇప్పుడు ఒక పర్సన్కి ఓకే 20 ఓట్లు వచ్చి ఇంకొక పర్సన్కి 70 ఓట్లు వస్తే 20 ఓట్ల పర్సన్ ఎమ్మెల్యే కాడుగా, 70 ఓట్ల పర్సన్ కదా ఎమ్మెల్యే అయ్యేది. హూఇస్ లీడింగ్? అంటే 20 ఓట్ల కోసం చూస్తున్నారా, 70 ఓట్ల కోసం చూస్తున్నారా మీరు? అంటే గెలవడానికి మాత్రం మెజారిటీ కావాలి, కానీ వాళ్ళ బతుకులు తీర్చిదిద్దడానికి, వాళ్ళ నమ్మకాలని నిలబెట్టడానికి మాత్రం ఇలాంటి పనులు అవసరం లేదా మనకి? వీ షుడెంట్ క్వశ్చన్. ఒక ముస్లిం జర్నలిస్ట్ కూర్చొని నా ఎదుర్కొండా రామ మందిరం గురించి క్వశ్చన్ చేస్తే దెన్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. కానీ మీరు నా ముందు కూర్చొని రామ మందిర గురించి క్వశ్చన్ చేస్తే ఐఎమ్ నాట్ రెడీ టు ఆన్సర్. ఓకే, అంటే మాకు చెప్పరా? యా, ఎందుకట్లా? బికాజ్ యూ షుడ్ నో ఇట్, బికాజ్ ఇట్ ఈస్ యువర్ బ్లడ్. అది మీ రక్తం, అది మీ జీవం, అది మీ ప్రాణం. దాని గురించి నేను ఏం చెప్పాలి?
ఊపిరి పీల్చమని నేను చెప్తే పీలుస్తున్నారా, ఆకలేస్తుందంటే తినడం మీరు నేను నేర్పిస్తున్నానా, బుద్ధి మీకు నేను పుట్టిస్తున్నానా, అది మన రూట్, మన రూట్, మన అస్తిత్వం, దాన్ని మనం ప్రశ్నించద్దు. మన తండ్రిని ప్రశ్నించాం కదా, తల్లిదండ్రుల్ని, మన పుట్టుకని ప్రశ్నించాం కదా మనం, అది మన పుట్టుక. సో లెట్ డిస్కస్ అబౌట్ కాంగ్రెస్ సర్కార్, వన్ వర్డ్ లో డిస్కస్ చేయండి, టకటకటకట ఒక్కొక్కటి కనిద్దాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి డిఫరెన్సియేషన్ ఏమైనా కనబడదా మీకు? దోచుకునే పార్టీలు ఎన్నో, లీడర్ లెక్క చెప్పొద్దు, మీరు లీడర్ లెక్క చెప్పొద్దు, ఒక సామాన్య వ్యక్తి లెక్క చెప్పండి, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి ఏమైనా డిఫరెన్సియేషన్ కనబడదా? వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్? ముఖ్యమంత్రిలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఫరెన్సియేషన్ ఉందా? ఏమనిపిస్తుంది, ఇది ప్రజా పరిపాలన కదా, అది కల్వకుంట్ల ఖాన్దాన్ పరిపాలన అన్నట్టుగా కనబడేది. సో ఇప్పుడు ప్రజా పరిపాలన అంటే ఫస్ట్ థింగ్ మేము ఏం రిక్వెస్ట్ చేస్తాం, ఏం రిక్వెస్ట్ చేస్తామంటే తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు డ్రగ్స్ సంబంధించి బాగా ఎంకరేజ్ చేశారు. అవును, దాని మీద ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు నిషేధం విధించారు. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హీస్ టార్గెటింగ్ కేసీఆర్ అండ్ దర్ ఫ్యామిలీ. పరిపాలన, ప్రజా పరిపాలన ఏం కనిపిస్తుంది మీకు? ఫ్రీ బస్ ఒకటి ప్రజా పరిపాలన, అది సరిపోతుందా మనకి? అంటే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆడినందుకు 369 మందిని చంపేశారు, కాల్చి చంపేశారు ఆన్ స్పాట్. కానీ వాళ్ళందరి త్యాగాల్ని కేవలం ఒక ఫ్రీ బస్ తో మళ్ళీ ఓట్లేసి వాళ్ళని తెప్పించుకున్నాం, ఇది మన బుద్ధి లేని తత్వం. సో కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే నాలుగు అంత నచ్చదు అనమాట. సో వాట్ యు వాంట్ మీ టు స్పీక్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దేశంలో ఇంత విధ్వంసం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే ఒకటి చెప్తానండి, యాజ్ అన్ ఇండివిజువల్ నేను మాట్లాడను, బికాస్ రేవంత్ రెడ్డి గారు కొన్ని కోణాల విషయంలో, ఈవెన్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు కొన్ని కోణాల విషయంలో, నాట్ అన్ని, బట్ అన్ని విషయాల్లో కాదు. హీఈస్ ద రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఓకే, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఓకే, ఈజ్ ద రైట్ పర్సన్ బట్ ఇన్ రాంగ్ పార్టీ. ఓకే, అంటే మీ బీజేపీ లోకి వస్తే రైట్ అయిపోతారా? రైట్ పర్సన్ బీజేపీ లోకి వస్తే రైట్ అని అనట్లా, ఇట్ ఈస్ అ సి యాంటీ నేషనల్ పార్టీలో ఉండి మీరు దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్తా, చెప్పండి, రాంగ్ పార్టీలో ఉన్న రైట్ పర్సన్ అంటున్నారు కదా, ఇదే రైట్ పర్సన్ రైట్ పార్టీ బీజేపీ అనుకుంటే బీజేపీలోకి వస్తే ముఖ్యమంత్రి కాలేడు కదా, ఒకవేళ రైట్ పార్టీ అనుకున్నాం. నేను అదే అన్నా అండి, ఇప్పుడు నేను అదే సెంటెన్స్ అదే కంప్లీట్ చేయబోతున్నా, నేను అదే మీకు చెప్పాను కూడా. ఆయన ఇక్కడికి వస్తే కార్యకర్తగా ఉండొచ్చావు మేబీ, ఇక్కడ బీజేపీకి వస్తే. ఇప్పుడు రావణుడి పక్షంలో మీరు సేనాధిపతి అయినా వేస్ట్, రాముడి పక్షంలో ఉడత అయినా బెస్ట్, తేడా చాలా ఉంది. ఓకే, ఉడత సాయం ఇప్పటికే అంటాం, చిన్న సాయం చేస్తూ రాజ్యానికి రాజైంది కదా, ఉడత భక్తి ఉడత సాయం అంటాం. అండ్ ఎందుకు ఉడతని ఇంత తలుచుకుంటారు, ఎందుకనంటే ధర్మం వైపు నిల్చుంది కాబట్టి. ఆ ఉడత అంత చిన్నగా ఉన్నా కూడా దానికి ఇప్పటికి కూడా నానుడిలో అది ఉండిపోయింది. రావణ సైడ్ లో ఏమంటారు, ఆ సైన్యాధిపతి అయినా కూడా ఏం ఉపయోగం అధర్మం వైపు ఉండడం వల్ల? వాట్ ఈస్ ద క్వాలిటీ? ఏం అవసరం? ఇప్పుడు నువ్వు అక్కడ సీఎం అయ్యావు, దేనికి సీఎం అవుతున్నావు? ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికి, నీ కల్చర్ని నాశనం చేయడానికి, నీ రూట్స్ ని డామేజ్ చేయడానికి ఫారినర్స్ ఇచ్చే ఫండింగ్ ద్వారా ఓకే నడుస్తున్న పార్టీ, ఫారిన్ లో పోయి ఇక్కడున్న సంపద తీసుకొని ఫారిన్ లో ఇన్వెస్ట్ చేసే పార్టీ, ఫండింగ్ ఇస్తే ఈరోజు నేను గెలిపిస్తా అంటే కూర్చోబెడతా అంటే నీ క్యాష్ ని పట్టుకొని వెళ్ళి నువ్వు కూర్చున్నావు, వెళ్ళి నెత్తి మీద పోయి కూర్చున్నావు. ఆ సీఎం పదవి ఏం వాల్యూ ఉంది? వాల్యూ అండి, నేనేమంటాను, ఒక భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నేను ఒక కార్యకర్తగా ఉన్నా, ఐ ఫీల్ నేనే చాలా హై పొజిషన్ లో ఉన్నా రేవంత్ రెడ్డి కన్నా, యాజ్ అ ముఖ్యమంత్రి ఆయన కన్నా. హీఈస్ మేబీ హ్యావింగ్ సమ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్, బట్ ధర్మం కోసం నేను కష్టపడుతున్నాను, అలాంటి కార్యకర్తలు కష్టపడుతున్నారు. మేము రేవంత్ రెడ్డి గారి కన్నా చాలా గ్రేట్, ఎందుకంటే మేము డబ్బుల కోసమో అధికారం కోసమో మా ధర్మాన్ని మా అస్తిత్వాన్ని వదిలిపెట్టి రాలేదు. అలాంటి నీచమైన నికృష్టమైన దరిద్రపు చెత్తకోరు పార్టీలోకి మేము పోలేదు. వాళ్ళు ఎన్ని పోస్టులు ఇవ్వని ఎంత డబ్బు ఇవ్వని ఏదైనా కాదు, ఎందుకనంటే దే నీడ్ సమ్ పీపుల్ సార్, దే నీడ్ సమ్ బక్రాస్ లైక్ రేవంత్ రెడ్డి గారు హూ కెన్ డూ దట్. మేము అలాంటి వాళ్ళం కాదు కదా, మేము అలాంటి వాళ్ళం కాదు. షూర్లీ, యా, నేను అదే చెప్తా, ఇట్ విల్ బి షూర్లీ ప్రూవెన్ వెరీ సూన్, వెరీ సూన్. మరి అదే బక్రా అంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని బక్రా చేసి ముఖ్యమంత్రి చేశారు అనే కోణంలో మాట్లాడుతున్నారు. బక్రా చేశారు ముఖ్యమంత్రిని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీలో రావడానికి వీళ్ళని బక్రాలు చేస్తున్నారు. ఓకే, ది హైకమాండ్ విచ్ ఇస్ దేర్, రాహుల్ గాంధీ తప్పు, అతన్ని నడిపించే సోనియా గాంధీ కొట్టుకోబోయే ఛాన్స్ లో ఉంది. వాళ్ళందరూ ఇలాంటి బక్రాల్ని పట్టుకొని ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని, యునో సమ్ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీరు పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళు హిందుత్వం ఐడియాలజీని ఎలా మాట్లాడతారో చూడండి. రీసెంట్ గా మా పార్టీ నుంచి ఒక పెద్ద నేత భారతీయ జనతా పార్టీలో, మేము ఆయన్ని ఈ స్టేజ్ లో చూసాం, వెళ్ళిపోయారు.
బీఆర్ఎస్లోకి వెళ్ళారు. రీసెంట్లీ నేను ఆయన స్టేటస్ చూస్తున్నా, యాంటీ నేషనల్ యాంటీ హిందుత్వ ఎజెండాస్ మీద వీడియోస్ పెడుతున్నారు. నేను ఒకటే మాట అడిగా, మీరు పార్టీ మారినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు బికమ్ యాంటీ హిందూ, యువర్ ఎ హిందూ బై బర్త్, బీ దట్ కదా. అంతే, ఇప్పుడు మూతి మీద మీసం ఉన్నాడు, మీసం ఉన్నట్టే ప్రవర్తించాలి, లేదు నేను క్షౌరం చేయించుకుంటా అంటే దానికి ఆన్సర్ లేదు. ఇఫ్ నువ్వు హిందూగా ఉండి హిందుత్వం కోసం ధర్మం కోసం కొట్లాడాలి అనే నీకు స్టాండ్ ఉంటే, ఇప్పుడు అందరు మాట్లాడతారండి, ఇప్పుడు ఎవ్రీవన్ వన్ నేను పూజలు చేసుకుంటా, దట్ డజన్ మీన్ పాలిటిక్స్లో హిందుత్వం రావాలని. కాంగ్రెస్ వాళ్ళ ఎజెండా చూడండి, 370 ఆర్టికల్ తీసేస్తామంటున్నారు, ముస్లిం పర్సనల్ లాకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటున్నారు, యూసీసీని తీసేస్తామంటున్నారు, సిఏఎని తీసేస్తామంటున్నారు, ప్రతిదీ యాంటీ హిందూ ఎజెండా మీదనే వాళ్ళ ప్రొపగెండా అంతా ఉంది కదా. వై యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ దట్ మేనిఫెస్టో? మీరు ఆ మేనిఫెస్టోని ఒకసారి గమనించారా? ఎంత ఫర్ ముస్లిమ్స్, ఫర్ ముస్లిమ్స్, ఫర్ మైనారిటీ, ఫైవ్ ఫర్ మైనారిటీ, మెజారిటీకి ఏం రోగం? వై దే ఆర్ నాట్ గివింగ్? యూనిటీ లేదు. హిందూస్ లో యూనిటీ వస్తే వాళ్ళ అబ్బా కనిపిస్తాడు, తాత ముత్తాతలు కనిపిస్తారు వాళ్ళ కళ్ళకి. ఇప్పుడు సోనియా గాంధీకి అదే అవుతుంది పైన. హిందూస్ యునైట్ అయి ఉన్నారు, దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. వీ హ్యావ్ వన్, ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటుందండి, సర్కిల్కి మీరు ఒక సెంటర్ పాయింట్ని చూసుకుంటే, పర్టికులర్ నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి నేను అదే అలా అని చెప్పగలుగుతా, అక్కడ నుంచి మీరు సర్కిల్ యూనో ఆ సర్కంఫరెన్స్ మీదకి ఎక్కడ డాట్ చేయాలనుకున్నా, ఎక్కడ మీట్ చేయాలంటే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు రామ మందిరం హిందువులందరినీ కలిపే ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుని ఇలాంటి కుక్కలకి ఇవి కావాలి. ఇప్పుడు రామ మందిరం ఏమైపోయింది, ఇట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ టు జాయిన్ ఆల్ ద పాయింట్స్. ఈ లోకస్ అంతా కలపడానికి రామ మందిరం ఒక సెంటర్ పాయింట్ అయిపోవడం వల్ల దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హిందూస్ ఎప్పుడైతే యునైట్ అవుతారో, ఈ భారతదేశాన్ని ఎవరు నాశనం చేయలేరు, దీని కల్చర్ని ఎవరు నాశనం చేయలేరు. దీని కల్చర్ని నాశనం చేయకపోతే సనాతన ధర్మం మిగిలిపోయి ఉంటుంది. అంటే ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్, పునాది స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే బీజేపీలో ఓన్లీ హిందూస్ ఉండాలంటారా? ఐ'మ్ సారీ, బీజేపీలో ఓన్లీ హిందూస్ ఉండాలంటారా? హిందూస్ మైనారిటీ కూడా ఉంది, అదే ఇందాక చెప్పాను కదా మీకు, మైనారిటీ సెల్ కూడా ఉంది. మన అస్తిత్వం వెరీ ఇంపార్టెంట్ అంటే అస్తిత్వం చాలా ఇంపార్టెంట్. కేకే మొహమ్మద్ ఈజ్ అ ముస్లిం, నేను ఇందాక కూడా నేను అదే స్టేట్ చేస్తున్నా, ఈజ్ అన్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. రామ్ మందిర్ కేసులో అక్కడికి వెళ్ళి ట్రేసెస్ తీసుకొని వచ్చింది ఆయనే. ఈజ్ అ ముస్లిం, హీ సెడ్ దాట్ అక్కడ మసీద్ కన్నా ముందు మందిరం ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి కేసులో కీలకమైన ఆధారాలు ప్రవేశపెట్టింది. హీజ్ అ ముస్లిం, హీ క్లియర్లీ సెడ్, ఆయన ఏం చెప్పాడు, యూ మే బి అ ముస్లిం బట్ బీయింగ్ అన్ ఇండియన్ యూ షుడ్ ఇన్హెరిట్ ఆల్ ద యునో రాముడి కానీ కృష్ణుడి కానీ మీరు ఇన్హెరిట్ చేసుకోవాలి ముస్లిమ్స్ గా అని చెప్పాడు ఆయన. వై? బికాస్ దే ఆర్ యువర్ గ్రాండ్ యునో ఆన్సిస్టర్స్ అని చెప్పారు ఆయన. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. యూ మీ బేస్ ని, మీ బేస్ ని కోల్పోతున్నారు. మన ధర్మం కన్నా ముందు, అంటే వాళ్ళ ధర్మాల కన్నా ముందు ఇతర ఏ ధర్మాలు లేవు. ఇప్పుడు మనం ఒక లైన్ చిన్నగా చూపించాలంటే ఇంకో లైన్ పెద్దగా గీయాల్సి వస్తుంది. ఓకే, ఆ లైన్ చిన్నగా అవ్వాల, పక్కనున్న లైన్ పెద్దగా ఉంది, అంతే. ఇక్కడ వీళ్ళందరూ చేసేది అదే. ఈ సనాతన ధర్మాన్ని అంతం చేయడానికి వేలాది సంవత్సరాలుగా ఎంతో పోరాటం జరుగుతుంది, కానీ ఇది అంతం అవ్వట్లే. ఇప్పుడు మనం రాజ్యాంగం రాసుకున్నాం, కానీ రాజ్యాంగ పరంగా కూడా మళ్ళీ ముస్లిం స్పెషల్లా వక్ఫ్ బోర్డులు ఇలాంటివన్నీ తీసుకొని ఈరోజు ఏం చెప్తున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ, ఏం చెప్తున్నాడు, అసెంబ్లీలో నించొని మీరు హైకోర్టు కట్టుకున్నారు, ఎక్కడ కట్టారు, వక్ఫ్ ల్యాండ్ మీద కట్టారు. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని బిల్డ్ చేశారు, ఎక్కడ బిల్డ్ చేశారు, వక్ఫ్ ల్యాండ్ మీద కట్టారు. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పేపర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, వక్ఫ్ బోర్డు వాళ్ళు మీకు నోటీసులు పంపించారు, ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించింది మీది కాదు అని. వాట్ యుల్ డూ? మీరు రోడ్ల మీదకి వచ్చారు కదా, యూ కాంట్ గో అండ్ ఛాలెంజ్ దట్ ఇన్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. వీళ్ళు మీరు వెళ్ళి మళ్ళీ ఎవడైతే దొంగతనం చేశాడో వాడి దగ్గరకే వెళ్ళి వాడు దొంగ కాదని వాడు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ వాట్ వక్ఫ్ బోర్డ్ ఇస్ డూయింగ్ కదా, ఇట్ ఈస్ స్లోలీ క్లెయిమింగ్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వాట్ ముస్లిమ్స్ ఆర్ డూయింగ్. అందుకే ఇప్పుడు వాళ్ళు పంచర్లు వేసుకున్నా పూలు అమ్ముకున్నా వాళ్ళకి పెద్ద ఫరక్ పడట్లేదు. ఎందుకనంటే రేపు పొద్దున ఆ షాప్ వక్ఫ్ బోర్డ్ అని ఆల్రెడీ వీళ్ళు నోటీస్ వేశారు అనుకోండి, బై ఛాన్స్ దిస్ పర్సన్ హ్యాస్ టు గో దర్ అండ్ ఫైట్ ఇన్ ద వక్ఫ్ బోర్డ్, హీ హ్యాస్ టు ఛాలెంజ్ దర్, హీ హ్యాస్ నో అదర్ ఆప్షన్. సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ దీస్ ఆర్ దీస్ ఆర్ సచ్ లాస్ మేడ్ బై కాంగ్రెస్. అంబేద్కర్ గారు చేయలేదు ఇలాంటి ఏమంటారు రాజ్యాంగం ఇలాంటివి ఏం లాస్ చెట్టాలి ఆయన చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎమెండ్ చేసి ఇవన్నీ ఇంక్లూడ్ చేసారు ఎందుకు? మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ మళ్ళీ ఈ దేశాన్ని అంతం చేయడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఆపడానికి యుద్ధం జరగాల్సిందే ఖచ్చితంగా. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ రూట్స్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు, వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి.
రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఈస్ అ గోడ మీద పెళ్లి గాయ. రాహుల్ గాంధీ. పప్పు. బట్టి అన్న. బట్టి అన్న ఆయన ఒక అయోమయ పక్షి అయిపోయారు ప్రెసెంట్. ఓకే. ఎమ్మెల్సీ కవిత. తైటక్క. ఇంకా ఏమన్నా మాట్లాడాలంటే కవిత గురించి ఒక 1 మినిట్ మాట్లాడాలంటే ఏం చెప్తారు అక్క? ఓకేనా అంతా జైల్లో? అంతా ఓకేనా? తైతక్కలు ఆడావు కదా. ఈరోజు లేఖ కూడా పంపించింది అక్క, నానా నన్ను కాపాడనంట. కాపాడతారు కాపాడతారు. ఆయన ఇక్కడ ఆయన ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ ఎలా కాపాడాలి? కేసీఆర్. కేసీఆర్ గారు ఈజ్ అ వెరీ గ్రేట్ లీడర్. ఓకే. బట్ హీ లాస్ట్ హిస్ గ్రిప్. ఓకే. అత్యాసకు పోయి ఏమంటారు, రాజ్యాధికారం చేతిలోకి వచ్చిన తర్వాత అహంకారం ఎక్కువైపోయి హీ లాస్ట్ హిస్ గ్రిప్ ఆన్ స్టేట్. బట్ హీఈస్ అ గ్రేట్ లీడర్. యా. కేటీఆర్. ట్విట్టర్ టిల్లు. మా ఎక్స్ టిల్లు. ఓకే. యా. డ్రగ్ స్టార్ అండ్ సంజయ్ అన్న అదే చెప్తారు ట్విట్టర్ టిల్లు అని చెప్పి. ట్విట్టర్ టిల్లు, ఎక్స్ టిల్లు అండ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ టిల్లు. హరీష్ రావు. హరీష్ రావు గారు ఈజ్ గుడ్ లీడర్. యా. సంతోష్ రావు తెలుసా అసలు సంతోష్ రావు? యా. ఓ ఈజ్ బ్యాక్ అండ్ పాలిటీషియన్ అండి. ఓకే. అంతే తెర వెనక రాజకీయం చేసే వ్యక్తి అనమాట ఆయన. ఓకే. బండి సంజయ్. బండి సంజయ్ కుమార్ గారా? మా తరానికైతే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్. ఓకే. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు ఈజ్ అ గ్రేట్ లీడర్. మోదీ. నరేంద్ర మోదీ గారు నో వర్డ్స్ టు డిస్క్రైబ్ హిమ్. అమిత్ షా. మేబీ ఇంకొక వాల్మీకి గారు మళ్ళీ పుడితే రాముడి గురించి రామాయణంలో ఎంత అద్భుతంగా వర్ణించారో అలా వర్ణించే ఆ పదాలు ఏమైనా దొరికితే ఒక ఆదర్శ పురుషుడు అని ఎలా అయితే చెప్పారో రాముడి గురించి అలాంటి వర్డ్స్ రాయగలిగే స్థాయి ఉన్న వాళ్ళే నరేంద్ర మోదీ గారి గురించి చెప్పగలుగుతారు. మేబీ నాకు ఆ స్థాయి లేదనుకుంటున్నా. అమిత్ షా. అమిత్ షా గారు ఈజ్ అ చాణక్య. బీజేపీ చాణక్య ఆయన. యోగి ఆదిత్యనాథ్. ఆయన ఓ మై గాడ్ హిందూ టైగర్ షేర్. జేపీ నడ్డా. జేపీ నడ్డా హీజ్ అ స్ట్రాటజిస్ట్ అండి. తరుణ్ చుక్. తరుణ్ చుక్ గారు ఈజ్ అంటే వాట్ యు కాల్ ఆర్గనైజేషన్ విషయంలో హీజ్ అ వెరీ గుడ్ ఇంటెలెక్ట్. అది ఈటల్ రాజేందర్ అంటే ఏం చెప్తారు? హీటల్ రాజేందర్ గారు మేబీ నేను ఆయన గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకట్లా? మేబీ ఇంకొంచెం తెలిసేది ఉండొచ్చు. తెలుసుకోవాలేమో ఆ నాయకుడి గురించి. ఇంకా మేబీ వీఆర్ నాట్ సూపర్ క్లోజ్ విత్ ఈచ్ అదర్. సో ఈటల్ రాజేందర్ అన్నకు బండి సంజయ్కి కిషన్ రెడ్డికి గొడవలు ఉన్నాయని ఒక చర్చ డిస్కషన్ నడుస్తుంది దీనిపైన. నేను ఇందాక కూడా అది చెప్పానండి, కార్యకర్తలకి దాంతో ఎలాంటి సంబంధం లేదు, అవసరం కూడా లేదు. మాకు కావాల్సిన భారతీయ జనతా పార్టీ. అసలు ఇలాంటి ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఇలాంటి గొడవలు ఉంటాయా నిజంగా అంటే ఏం చెప్తారు? సి ఒకటండి, భారతీయ జనతా పార్టీలో మేబీ సమ్ డిస్కషన్స్ మే హ్యాపెన్ ఇంటర్నల్గా. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇది అది సమ్ వాదనలు ఏదైనా. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఏదైనా డిస్కషన్ అవుతుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఫర్ పార్టీ. ఎస్. అంతేగాని మేము మీడియా ముందుకు వచ్చి వీళ్ళు వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ లాగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, మాటలు అనుకోవడం, దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఇన్ బీజేపీ అండ్ విల్ నాట్ స్టే. యా. ఫైనల్గా భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మాలి, ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? మేము 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి వాళ్ళకి ఒక రిపోర్ట్ కార్డ్. దాన్ని చూసి వాళ్ళు నమ్మాలా అంటే వీళ్ళకి క్వశ్చన్ మార్క్. తెలియంది అని అంటే ఎలా నమ్మాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు తెలిసిందే మీరు చూస్తుంది. నమ్మాలి, ఖచ్చితంగా నమ్మండి, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.